ఏపీలో జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుమారుడు రాపాక వెంకట్రామ్ వైసీపీ కండువా కప్పుకున్నారు. సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆయన్ని. సాంకేతికంగా జనసేన ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రాపాక పార్టీ మారితే చిక్కులు రాకుండా ఉండేందుకే జనసేనలో కొనసాగుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజోరు నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోటీ చేసి రాపాక వరప్రసాద్ గెలుపొందిన విషయం తెలిసిందే. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే. అయితే జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉండడమే కాకుండా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్ కి అనుకూలంగా ఆయన మాట్లాడుతూ ఉండడం గమనార్హం. అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీకి మద్దతుగా వ్యవహరించడం కూడా చేస్తున్నారు. అనేకసార్లు జగన్పై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.